70వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా జయదేపూర్ మండల కేంద్రంలో ఎంపీపీ బాలేశం గౌడ్, సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ సహదేవ్, ఎస్ఏ కృష్ణమూర్తి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ చూరస్తా వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు, విద్యార్థులు జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. పలువురు విద్యార్థులు, మహనీయుల వేషధారణ, మాస్టర్ మైండ్ పాఠశాల విద్యార్థులు 100 మీటర్ల జాతీయ జెండాను ర్యాలీలో ప్రదర్శించిన ఆకట్టుకుంది. అనంతరం బస్టాండ్ ఆవరణలో విద్యార్థులు 75 అంకెతో వజ్రోత్సవాల్లో పాల్గొన్నారు. జెండా వందనం రోజు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఉదయభాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఏఎస్ఐ రమణారెడ్డి, నాచారం డైరెక్టర్ నాగరాజు, కార్యదర్శి హరిప్రసాద్, అంగన్వాడీ సూపర్వైజర్ భవాని, వార్డు సభ్యులు చిన్నసత్యం, బాలనర్సయ్య, గణేష్, వెంకటేష్, మాస్టర్ మైండ్ కరెస్పాండెంట్ రాఘవేందర్ రెడ్డి, నాయకులు గాల్రెడ్డి, కొంపల్లి శ్రీనివాస్, చిన్నరాజు, పేర్ల వెంకటేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది, మారెడ్డి బాలయ్య, రాజు, రాకేష్, మహాత్మా జ్యోతిరావు పూలే మోడల్ స్కూల్ మాస్టర్ మైండ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.